వాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు. చూసి ఆగగలరా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమనా నిన్ను చూసి ఆగగలరా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టాండప్ కా బాస్. నుంచి గంటలో నవ్వేదంతా మీరు అరగంటలో స్వీట్ గా హ్యాపీగా కడుపులు చెక్కలేయాలా నవ్వుకుంటారు. అందుకే పడా సాఫనా స్టాండప్ కా బాస్ లో ప్రతి రోజుకి ఒక స్పెసిఫికేషన్ ఉంది. మండే రోజు ఏం చేద్దాం? ఏ పని చేసినా అమ్మాయిలు ఫస్ట్ చేస్తారు కాబట్టి మండే నేను దత్తత తీసుకుంటున్నాను. మా సైడ్ నుంచి వచ్చేస్తారు మా తోపుగాళ్ళు. ప్రతి ఆడదాని విజయం వెనకాల ఒక మగాడు ఉంటాడు. ఆ మగాడు నేను. ట్యూస్డే నేను వెనకాల నడిపిస్తా మా తురుమగాళ్ళతో. వెనస్డే రోజు తోపుగాలు పెట్టరా తురుమగాలు పెట్టరా అని ఒక ఫైట్, దాన్ని అంటాం సై సైరా. ఒకప్పుడు మేము సెలబ్రిటీస్ ని కూర్చోబెట్టి కింద మంట పెట్టి వాళ్ళని రోస్ట్ చేసేవాళ్ళం. ఎంతో మంది మళ్ళీ రోస్టింగ్ కావాలి మళ్ళీ రోస్టింగ్ కావాలని చాలా మంది అన్నారు కాబట్టి మా పటాస్ లో రోస్టింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఎవ్రీ థర్స్డే రోస్టింగ్ విచ్ ఇస్ కాల్డ్. సో ఇప్పటి నుంచి ఎవ్రీ ఫ్రైడే సినిమా స్పూఫ్ టైం విచ్ ఇస్ కాల్డ్ మూవీ పోస్టర్. మిమ్మల్ని కడుపు బా నవ్వించే కమెడియన్స్ ఇప్పుడు రాబోతున్నారు గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే. పటాస్ ఇప్పుడు స్టాండ్ అప్ కా బాస్ కాబట్టి మన స్టైల్లో అలాంగ్ విత్ ఆల్ ది స్టూడెంట్స్. రెడీ స్టూడెంట్స్, స్టాండ్ అప్ కా బాస్. వీళ్ళందరినీ పక్కన పెడితే మా స్టాండప్ కి ఒక అల్టిమేట్ కమీడియన్ ఉన్నాడు. వాడిని ఎప్పటి నుంచి అయితే మా పటాస్ లో కనిపించకుండా పోయాడో అప్పటి నుంచి ఏడి వాడు ఏడి అని అన్నారు. వాళ్ళు వస్తే ఆటోమేటిక్ గా మీ ముఖాల్లో నవ్వులు వస్తాయి, మీ కాళ్ళకి రెస్పెక్ట్ వచ్చి నిల్చుంటాడు. అలాంటి గొప్ప కమీడియన్, లెట్స్ వెల్కమ్ హిమ్. మనసు పడేసుకున్నావు నువ్వు మళ్ళీ గంట అర్ధ గంట అయింది కాబట్టి అరే సెట్ సోఫాలు తీసి వాళ్ళకి స్పెషల్ చైర్లు వేయండిరా. అగోరా మీ స్పెషల్ చైర్లు వచ్చినాయి. అదే చేపలు వేసారేంటి? చేపల మీద కూర్చుంటే అప్పుడన్నా పెద్ద మనుషులు అయ్యి మీరు మంచి కామెడీ చేస్తారు. ఇది చేప దెబ్బ కాదన్న, చావు దెబ్బ. సో మా ఆర్టిస్ట్ పాపులేషన్ ఇంతే కాదు, ప్రతిరోజు ప్రతి వాళ్ళ మిమ్మల్ని నవ్వించే వాళ్ళలో ఒక బుల్లెట్ భాస్కర్, ఒక లోబో, ఒక కెవ్వు కార్తిక్, ముక్కు అవినాష్ అండ్ ఇంకా చాలా మంది ఆర్టిస్టులు వచ్చి మిమ్మల్ని నవ్వించబోతున్నారు. నవ్వుల కోసం ఒక్కసారి గట్టిగా చెప్పండి. లెట్స్ స్టార్ట్. పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలు హాలిడేస్ లో మీరు క్రేజీగా ఏం చేస్తారు? పొద్దున్నే లేచి పక్కనింటి వాళ్ళకి వెళ్ళి డోర్ కొట్టి కీ అని అరుస్తా. అప్పుడు ఆడు లోపల నుంచి లాక్ తీసేసి ఇస్తాడు. ఆడపిల్ల అంత యాక్టివ్ గా ఆన్సర్ చెప్పింది. ఆడేం చేస్తుండే అప్పటి నుంచి అద్దాలు తీసేస్తే వాడు చూ పెట్టుందో ఆడికి అర్థం, అందరికి అర్థమయ్యేది ఆడ. నువ్వు ఫీమేల్ వర్జన్ అయితే సుధాకర్ మేల్ వర్జన్ రాడు. అరే నువ్వు రష్మిక మండాన, ఆడు నాగశౌర్య చెలో సినిమా పాట. నాగశౌర్య గారు నాగబొమ్మడు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. దూరం దూరం గుంటూ ఏం చేసావు?
వచ్చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపు తోటి అట్లా మన్ను వాడ ఇట్లా పిరి లేలా బొబ్బెల్లా ఏంద్రా ఏంద్రా రే వాడు అంటాడు ముద్దు పెట్టాడు కదా పన్నుతో కొరికేస్తున్నాడు. ఏం కాలేదు కదా నీకు, ఎవరికి ఏం కాలేదు, అది మూడు నెలల తర్వాత తెలుస్తుంది. మూడు నెలల తర్వాత తెలుస్తుంది. చెప్పుకోలేనే బాధానితోనే గుండెల్లోనే. హాయ్ అన్న, నా పేరు సిల్కీ మహేష్. నా పేరు కాటన్ రవి. నా పేరు కాటన్ రవి. ఇక ఈమె పేరు ప్లాస్టిక్ వర్షిణి. వాళ్ళు ఇచ్చినప్పుడు ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతానా? వెరీ గుడ్, కూర్చున్నా. నేర్చుకుని వచ్చి రేపు చెప్తాక, రేపు చెప్తాక. ఇగో నేనైతే ఆల్డేస్ లో మాత్రం ఫాదర్ గాని ఇంకే ట్రై చేస్తా. అది కాదురా, ఫాదరా లేకపోతే వేరే పిల్లలకు ఫాదర్, పిల్లలకు ఫాదర్. హాలిడేస్ లో నా బావ కోసం వెయిట్ చేస్తా. వచ్చిందా బావ? ఎక్కడ ఉన్నాడు? సొంత బావనా? అన్న అన్న ఓన్ కాదు, కిరాయికి 200 పెట్టి ఉన్నా. ఆల్డేస్ లా మా లవర్ తో పానీపూరి బండి పెట్టిస్తాక. ఎందుకురా? అక్కడ గర్ల్స్ ఎక్కువ వస్తారు కదా, నేను పక్కన ఉంటా, కష్టం. అన్నా నాకు హాలిడేస్ ఇస్తే 2 బర్రెలు కొంటా అన్న. అరే అంతెందుకు, ఇండు సుధాకర్ ని శరత్ ని తీసుకెళ్ళు. డైరీ మిల్క్ లీన్ చూసుకుంటా, పితకడానికి ఒకళ్ళు కావాలిగా అన్న. ఇందులో ఎవరినన్నా పితకడానికి తీసుకెళ్తా, కానీ వాడు మాత్రం తీసుకెళ్ళను. హాలిడేస్ లో నేను వీధిలో గంట కొడుతూ ఐస్ క్రీమ్ అమ్ముతా, ఎందుకంటే మా వర్షిణి అక్క ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ అమ్మేటోడు సుధాకర్, కొననికి వచ్చినాడు వాడు. మ్యాచింగ్ లేదు, నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతాడు, వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్ళిపోతాడు. ఐస్ క్రీమ్ కొనడమ్మా, ఐస్ క్రీమ్ నాకుతాడు కొడుక. హాలిడేస్ వచ్చినప్పుడు బట్టలు పిండుతా, బాసంతా ఉంటానా? ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు సుధాకర్ అనుకుందాం, పిండేవాడు వాడు అనుకుందాం. ఏదైనా వాడు వాడకం మాత్రం అదే అదే. అరే రే, నువ్వు మనిషి కాదు, నువ్వు వస్తువు, బట్టలువి, వాడు ఇట్లా పిండుతాడు. వాడు పిండడమ్మా, పిండి నోట్లు వేసుకుంటాడు. ఈ నోట్ల మన పీనెల బొబ్బెలను ఊడ్చిపోను, టైర్ ఊడిపోను. నేను హాలిడేస్ వచ్చినప్పుడు ముసల్లతో ముచ్చట్లు పెడతా, ముసల్లతో ముచ్చట్లు పెడతా. అంత బాగుంది, ముసలతో ఆడి చూపించావండి. మా నానమ్మ లాగున్నాడు. ముచ్చట్లు పెట్టు, ముచ్చట్లు పెట్టు, నేనే ఉంటా ముచ్చట్లు. ఏమే అక్క, ఏం చేస్తున్నా? నిన్న అక్క అన్నదంటే ఆమె కూడా ముసలితే కదా, ఆమె కూడా ముసలితే కదా. ఒక ముసలోడుతోని ఒక వయసులో ఉన్నాడు ఎట్లా ముచ్చట్లు పెడతాడు చూడు. వాడేవాడు ఆ వాడు, ఆ వాడు నేనేం చేసి పెట్టి నేను అట్లా ఏడుస్తున్నావు కాదు. ఏం మాట్లాడరు ఇదోటి, ఏం మాట్లాడరు ఇదోటి. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, అంతమందిలో నీ అందం లేదు కదా అక్కడ. నాలో ఏం నచ్చింది నీకు? వెనక ఏం నచ్చినా ముందరనే నచ్చింది, ముందరనే నచ్చింది. నాలాంటి అందమైన అమ్మాయి నీకు దొరికితే నువ్వేం చేస్తావు? చేసుకుంటే ఇంకేం చేస్తావు? అరే అరే, ఒక్కసారి ప్రపోజ్ చేస్తాను. అరే అందం ఉన్న ఆడపిల్లని ఎట్లా ప్రపోజ్ చేస్తావు? చేపలో ముళ్ళుందని తినడం మానేస్తామా? మీతో రిస్క్ అని ప్రేమించడం మానేస్తామా? ఆ మాటతో నేను పడిపోయాను రాజా.
చేస్తున్నాడు మా మహీద్. లెట్స్ వెల్కమ్ హిమ్. ప్రతి బ్యాచులర్ కు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్న, ఆడ ఖాళీగా ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు, ప్రతి చోట ఏదో ఫ్రస్ట్రేషన్ ఎదురవుతుంటది. అదే వాళ్ళ కంటెంట్. మా వాడు ఎందుకు ఫుల్ డల్గా ఉన్నాడు ఒకసారి అని అడుగుతాను. అరే ఏరా డల్గా ఉన్నావు, అరే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాను రా, అసలు ఏంటో ఎగ్జామ్స్ అసలు అర్థం కావట్లేదు. ఒరే ఎగ్జామ్స్ అనేవి ఆర్టీవీ సినిమా లాంటివి రా, ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతే ఎవడో తెలియదు, కానీ ఉన్నంత సేపు మాత్రం పెంట పెంట చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని టైటిల్ పెట్టాలంటే కాలేజీ రాజ్యంలో ఎగ్జామ్స్ రాయని పెట్టాలేమో. నాకు ఎప్పటి నుంచో డౌట్, మనం ఎగ్జామ్స్ లో ఆన్సర్ రాసేటప్పుడు చివరిన ఈటీసీ అని పెడతాం కదా, దాని అర్థం ఏంట్రా? ఈటీసీ అంటే ఎండ్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ అని అర్థం రా, అంటే ఇంతకు మించి ఆలోచించడానికి మా బుర్రలో కెపాసిటీ లేదు నాయన అని చెప్పి ఈటీసీ అని పెట్టి వదిలేస్తుంటాం. ఏటోరా ఈ బ్యాచులర్ లైఫ్, ఎగ్జామ్స్ లోని ఫెయిల్ అయ్యి, లవ్ లోని ఫెయిల్ అయ్యి చచ్చిపోవాలనిపిస్తున్నారా చిరాగ్గా? ఒరే బ్యాచులర్ లైఫ్ లో ఆనందం వెతుక్కోవడం అంటే హుస్సేన్ సాగర్ లో స్నానం చేసి ఆరోగ్యం వెతుక్కోవడం లాంటిదే. కంపు కాలుష్యం తప్ప ఏమి ఉండవు అందులో. ఇవన్నీ కాదురా, ప్రేమకి కలర్ ఇంపార్టెంట్ కాదా నాకు సింపుల్ చెప్పు. నీకు ఒక కథ చెప్తాను రా. ఒక నల్లటి ఆఫ్రికన్ ప్రేమికుడు తన నల్లటి ఆఫ్రికన్ ప్రియురాలిట్లా రొమాన్స్ చేద్దాం ఆరు బయటకు పిలిచి ముద్దు పెట్టుకుందాం అనుకునే టైంలో వాడు ఒక ప్రశ్న అడిగాడు. అదేటో తెలుసా? డార్లింగ్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, వెళ్ళిపోయావా అని. చూసావా నలుపు ఎంత దారుణమైన ప్రశ్న అడిగేలా చేసిందో. అందుకే కలరు కలర్ రెండు ఇంపార్టెంట్. కాదు రేష్మాన్, అదేదో వాట్సాప్ ఖాతా ఉన్నాం దాని పరిస్థితి మరి, ఇప్పుడు అది కూడా నన్ను బ్లాక్ చేసిందిరా. ఒకరోజు నాతో చాటింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నావు అని అడిగింది. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయికి మెసేజ్ చేస్తున్నా అన్న. అవునా అంది. ఆ అవును, ప్రియాంకకి మెసేజ్ చేస్తుంటే అది రిప్లై ఇవ్వట్లా అందుకే నీకు మెసేజ్ చేస్తున్నా అన్న. ఆ తర్వాత రోజు నుంచి అది కూడా బ్లాక్ చేసి బారి దొబ్బింది. అరే నీకు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అర్థం కాదు. ఒక అమ్మాయి ముందు ఇంకొక అమ్మాయిని పొగిడితే అమ్మాయిని ఒప్పుకుంటారా? అరే ఒరే అమ్మాయిని నాలో ఆలోచించలేకపోతున్నారు రా. ఒరే అమ్మాయిని నీలాగే కాదు రా, అసలు అబ్బాయిలాగా ఎప్పటికీ ఆలోచించలేరు. ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ల్యాప్టాప్ వాడుతున్నావు అంటే 2.8 GHz ప్రాసెసర్ అంటాడు, ఇంటెల్ 5th generation అంటాడు, 8 GB ర్యామ్ అంటాడు, 1 TB మెమరీ అంటాడు. అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ల్యాప్టాప్ వాడుతున్నావా అమ్మాయి? పింక్ కలర్ ల్యాప్టాప్ వాడుతున్నా. ఫస్ట్ టైం రా, నేను సృష్టించిన పాత్ర చేతిలో నేను ఓడిపోతున్నాను రా, ఇంకా నేను ఉన్నాను రా, ఇక్కడ నేను వెళ్ళిపోతారా? చేస్తున్నాడు మా సర్దార్ సంజయ్. లెట్స్ వెల్కమ్ హిమ్. పెళ్లి కణ వచ్చేసిందే బాల, మ్యారేజ్ బ్యూరో మనం చేయం పెళ్లి లేదు బాబా. మొన్నే విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతుంటే నువ్వు వాడాల్సిన ఈ మ్యాచ్ కాదని చెప్పి అనుష్క శర్మ మ్యాచ్ సెట్ చేశా. అంతెందుకు? మన గల్లీపై రణవీర్ సింగ్ ఇంట్లో దీపం పెట్టుకోవడం లేదని దీపిక పడుకుని సెట్ చేశా. యావరేజ్ గా ఉన్న మీ లాంటి అబ్బాయిలకి, కత్తిలాగా ఉన్న మీ అలాంటి అమ్మాయిలకి నాలాంటి హ్యాండ్సమ్ అంకుల్ అని చెప్పి. ప్రతి మగాడు ఏం కొడుకుంటాడు, మజిలో సంబంధాలని పిల్లం కావాలని కొడుకుంటాడు, కానీ మనకు వచ్చేది మంజు రాణి కోసం కొట్టుకునే దానిలా ఉంటుంది. ఏం చేస్తాం, బ్యాడ్ సిచ్యువేషన్ అలాంటిది. ఈ అమ్మాయిలు రెండే విషయాలు సిగ్గుపడతారు, ఒకటి పెళ్ళి అన్నప్పుడు, రెండు తల్లి అన్నప్పుడు. వీళ్ళు పెళ్ళి అంటే ఎక్కడే సిగ్గు వచ్చేది, చిన్నారి పెళ్లి కూతురు లాగా. మేము వచ్చి కూర్చుంటాం ఇక్కడ కూర్చుంటే, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ చెప్పండి, ఇది మ్యారేజ్ బ్యూరోనా? అబ్బాయి లేదు, మంగా టిఫిన్ సెంటర్, రెండు ప్లేట్ ఇటు చెప్పమంటావా? ఇంకమ్మ కళ్ళు కనిపించట్లే మ్యారేజ్ బ్యూరో అని. ఓ అవునా, చెప్పండి మీకు ఎలాంటి మొగుడు కావాలి? అమ్మ మొగుడా? ఓసి నీ ఇంకమ్మ నీకు ఎలాంటి మొగుడు కావాలి చెప్పు. అమ్మో నాకు సిగ్గు. డీటెయిల్స్ చెప్పడానికి సిగ్గుపడతారు, మెట్రో లిఫ్ట్ లో మాత్రం చేయాల్సిన చేసేస్తారు. ఎలాంటి వాళ్ళు కావాలి, గడ్డపాడు కావాలి, గుణపంలో కావాలి, లేకపోతే ఎట్ట ఉండడు కావాలంటే? అంటే మీలా ఉంటే చాలండి. అంటే మీరు ఇంతమంది స్టూడెంట్స్, అందమైన రవి ఉండగా వై యూ చూస్ మీ? అంటే నా జాతకం దోషం ఉండండి, ఫస్ట్ పెళ్ళి కుక్కని చేసుకోమన్నారు, కుక్కని చేసుకోమన్నారు. కుక్కలాగా అనిపిస్తున్నానే, ఎందుకలా కుక్కలా ఆడుస్తున్నావు? కుక్క అన్నం అంటే అంట అని. ఇంకోసారి నా మ్యారేజ్ బ్యూరోకి వచ్చి కుక్క కావాలి, పంది కుక్క కావాలని అనుకో, బాత్రూమ్కి వెళ్ళి తీసుకెళ్లి చెంబుతో కొడతా, చెంబు మొఖం దానా. నీలాంటిదే రోడ్డు మీద జీబ్రా క్రాస్ ఉందంటే జీబ్రా ఎక్కడ ఉందని ఎతికిందంట, జీబ్రా మొఖం దానా. మంది అమ్మాయిలు ఉంటారు బాబా, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అమ్మ బాబులు కష్టపడి ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొస్తే నారాయణగూడలో ఆటో తోలేటోడిని. కష్టపడి కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామంటే కోటీలో కమ్మలమ్మటోడిని, ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు వస్తే ఎట్లుంటుంది? ఇక్కడ వచ్చి కూర్చుంటాడు, గిరాకాని కావట్లేదు అంటే ఈమె వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి లేతగా ఉన్నారు ఏంటి? అదే మీ తాతగారు తోడొచ్చారని అడుగుతున్నానండి. ఎవరు లేదు చెప్పండి. అంటే మీకు ఎలాంటి సంబంధం కావాలి? 6 ఫీట్ ఉన్నాడు కావాలా, 6 ప్యాక్ ఉన్నాడా, లేదంటే మా రవి బాల సాలిడ్ గా ఉన్నాడు కావాలి? అంటే నాకు రమేష్ లో ఉంటే చాలండి. మధ్యలో రమేష్ ఎవడే అంటే మా ఇంటికి పొద్దుగాల పాలు పోయడానికి వస్తాడండి, ఆడు పొంగి లుంగి కట్టుకొని అలా పాలు పోస్తుంటే.
దీని ప్రొఫైల్ పిక్చర్ చూస్తే ఇంత బ్యాడ్ ఉంది, దట్టి పిక్చర్ లా ఉంది. అల్లుంగి అల్లుంగి మహేష్ గారిని పక్కన పెట్టి నా దగ్గర ఇంకో సంబంధం చూడండి మేడం. ఎన్ఆర్ఐ లో యుఎస్ఏ, టూ మచ్ రిచ్, మీకు ఏది కావాలని వద్దన్నాడు. అంటే మల్లేష్ లాగా మధ్యలో మల్లేష్ గారు ఎవడండి అంటే మా ఈజర్ల పానీపూర్ బండోడు. నేను అంత లగ్జరీ లైఫ్ చూస్తుంటే పాలు పోసేటోడు పానీపూర్ బండేమంటే ఈడు చూడు మా ఏరియా ఎమ్మెల్యే ఎంత సెక్యూరిటీ ఇస్తారు అంటే వాడికి, వాడికి అంత సెక్యూరిటీ ఇస్తే పెళ్లి చేసుకుని నీకెంత సెక్యూరిటీ ఇస్తారు చెప్పు అంటే మా మహేష్ లాగా. మధ్యలో మహేష్ ఎవడే అంటే మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ, నాకు చాలా సెక్యూరిటీ ఇచ్చారు టూ టైమ్. ఇది పెద్ద కచేరీలా ఉందిగా ఏమండి, ఏదైనా సంబంధం చూడండి. నేను చూసి సంబంధం కానీ నువ్వు పెట్టుకున్న సంబంధాలు ఎక్కువైపోయాయి కదే. ఏమండి ప్లీజ్ అండి, నాకు ఎవరినో ఒకరిని సెట్ చేయండి. ఏమగాడన్నా ఫ్రెష్ స్వీట్ తినాలనుకుంటాడే, ఈగలవాలని స్మీల్ ఎవరు తినాలనుకోడే. నీలాంటిదే జీవితం చేతి జ్ఞాపకాలు ఉన్నాయంటే చక్కెర వేసుకొని తీయకుంటది అన్నదంట. అమ్మాయిలు ఉంటారు బాబు విలేజ్ నుంచి వస్తారు అనమాట, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తారు. ఈడు కూర్చుంటాడు మీ అమ్మ ఒక్క గిరాకీ అయితే ఏలంటే అండి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు. లిఫ్ట్ ఎక్కొచ్చానండి. నువ్వు లిఫ్ట్ ఎక్కొచ్చావా మెట్రో ఎక్కొచ్చాను కదా, ఎక్కడ వచ్చావంటే ఆయ్ ఏ నీ ఇంకా మా అయ్యింది ఆయ్ ఎక్కడి నుంచి వచ్చి చెప్పంటే ఏ చేశారు కదండి ఆయ్ ఉంది అంటున్నానండి. సరే కానీ మెయిల్ ఐడి చెప్పంటే నేను చాలా మంది మెయిల్ చేశానండి, ఎవడెవరికి ఏం చెప్తామండి. ఎట్లాంటి సంబంధం కావాలంటే మంచి చదువుకున్న అబ్బాయి కావాలి, నాకన్నా బాగా చదువుకోవాలి. నువ్వెంత చదువుకున్నట్టే అబ్బాయి ఏలు ముద్ర నీ బొబ్బిర్లాంక ముఖం దానా, నువ్వు చదువుకునే బొచ్చు, మళ్ళీ నీకు పెద్ద సంబంధం కావాలంట. అదంతా కాదండి, నా కోసం గుండెల్లో పెట్టుకున్నవాడు చూసుకుంటే చాలు, గుండెల్లో కాదు ఏడైనా పెట్టుకుంటాడు. ఏమండి ఇదంతా కాదండి, నాకు నిప్పులాంటి మనిషి కావాలి. నిప్పులాంటి మనిషి ఇగో ఏడు చూడండి, ఇదే ఎన్నాళ్ళు ఉన్నాడు నిప్పులాంటి మనిషి అనగా నిప్పుల దూకాడండి. ఏ ఇదంతా కాదే, మంచి ఆస్తుపాస్తులు ఉంటే చెప్తాంటే నా బొచ్చ ఆస్తుపాస్తులు ఉన్నాయండి. ఈ చెరువు నుంచి ఆ చెరువు దగ్గర చెరువు మాదే, అంత పెద్ద చెరువు మీదేనా? కాదండి దాంట్లో ఉన్న బర్రెలు మావి. నీలాంటిదే హెడ్ వెయిట్ ఎక్కువైందంటే వెయిట్ తగ్గించడం జిమ్కి వెళ్ళిందంట. సరే ఇది కాదే మంచి సంబంధం చూసుకో అంటే అప్పుడు ఎదురుగా ఇంత మంచి సంబంధం ఉండగా ఇంకెందుకు నీకు సంబంధం. పెళ్ళి అనేది మనుషుల మధ్య కాదు మనుషుల మధ్య. ఒక అమ్మాయి మనల్ని నమ్మ వచ్చిందంటే జీవితాంతం గుండెలు పెట్టుకుని అవసరం లేదు, గుండె కత్తుకొని చూసుకుంటే సరిపోతుంది. నా కంటెంట్ ఏంటంటే నేను అందాల రాక్షసి, మామూలుగా మిడిల్ క్లాస్ లో అందంగా పుట్టడం తప్ప. ఓ మిడిల్ క్లాస్ కాదురా, దాని కింద 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 కింద. నేను పుట్టంగానే చాలా స్మార్ట్ గా వైట్ గా క్యూట్ గా పుట్టానంట, కానీ ప్రాబ్లం ఏంటంటే అందంగమైన అమ్మాయి పుట్టింది కాబట్టి అందరూ వన్డే 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 వాళ్ళ ఇంట్లో పెంచుకున్నారంట. నన్ను నువ్వు ఇంట్లో పెంపుడు కుక్క వాళ్ళ బిడ్డ కాదు, ఎత్తుకున్నారమ్మా ఎత్తుకొని నన్ను ఎత్తుకొని, ఒకరు ఇక్కడ బుద్ధి పెట్టి ఒకరు ఇక్కడ బుద్ధి పెట్టి ఒకరు ఇక్కడ బుద్ధి పెట్టి వాడే బుద్ధి పెట్టి ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్ లో బుద్ధి పెట్టి లాస్ట్కి ఇలా చేశారు నన్ను. అందరిని కాపాడుకోవడానికి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా కష్టాలు నీ చెప్పడానికి వచ్చాను. నిద్ర నుంచి లేవగానే మా అమ్మ ఎందుకు ఇంత అందంగా పుట్టావు, నిన్ను కాపాడుకోవడానికి నాకు ఎంత ప్రాబ్లం తెలుసా, నిన్ను కలడం తప్ప మార్నింగ్ పాలవాడు పాలు పోసి నీ కూతురు లేచిందా అడుగుతున్నాడు. ఫస్ట్ నేను కాలేజ్కి వెళ్తుంటే మా గల్లీలో చూడండి ఎలా ఉంటుందో, నేను కాలేజ్కి బయలుదేరాను. అందాల రాక్షసివి గుండెల్ల బుచ్చావి మిఠాయి మాటలతో తూటాలు పేల్చావి. ఇలాగ ఇబ్బంది పెడితే మా అమ్మకు మా నాన్నకు చెప్తాను. మీ చెప్పు వాళ్ళ అల్లుడు ఇక్కడ ఉన్నాడని. ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. నా పేరు మర్చిపోయాను మీకు చెప్పడం, నా పేరు పూర్వంగా పుట్టానంట అందుకే మా అమ్మ పూర్వ అని పెట్టింది. మేమైతే ముందుగా పుర్రువా శమై 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 వాడైతే ముందుగా పుర్రు పుర్రు. అరే నువ్వు పుర్రు వాడు తుసు ఈ అందాన్ని చెప్పనివ్వండి ప్లీజ్. నేను మీ నుంచి తప్పించుకొని బస్ ఎక్కాను, వెనక అబ్బాయిలు ముందు అబ్బాయిలు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా, మధ్యలో అబ్బాయిగా ప్రతి బస్ ఎక్కినా కూడా లేడీ కండక్టర్ దొరకొచ్చు కదా నాకు. నువ్వు లేడీ కండక్టర్ ఉన్న బస్ ఎక్కొచ్చు కదా, లేడీ కండక్టర్ టికెట్ అడిగితే పుర్రాన్ని ఉంటుంది. నీ పేరు నోడుతో చెప్తా లేకపోతే రావు రావు.
1 second. బుద్ధి లేదారా? ఒక ఆడపిల్లతో మాట్లాడిపోతారు. బస్ లో ఎందుకు వెనకాల కూడా ముంగడు అని చెప్పినావు? వాళ్ళిద్దరికి ఒకటే టైటిల్ పేరు చెప్పచ్చు. నా టికెట్ తీసుకోవడానికి వాళ్ళు ఎవరండి? నా టికెట్ తీసుకుంటారండి. పూర్వ నీ టికెట్ నేను తీసుకు, పూర్వ నీ టికెట్ నేను తీసుకు. ఎంత మంది అండి పూర్వ 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 అని. లాస్ట్ కండక్టర్ కోపం వచ్చి, అమ్మా నువ్వు మర్చిపోయా, నీకు ఆల్రెడీ పాస్ ఉంది అమ్మా అంటే, నాకు పాస్ ఉంది కదా. కొంతమంది అయితే నన్ను వర్ణిస్తుంటారు నా ముక్కు గురించి, నా పెదాల గురించి, నా కళ్ళ గురించి. కొందరైతే నా పెదాల గురించి హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటారు. అయితే ఈ పెదాల గురించి ఒకడు చిన్న కవిత రాశాడు. నీ ముద్ద మందారం లాంటి ఆ పెదాలు ముసిముసి నవ్వుతుంటే ముత్యాల లాంటి ఆ పళ్ళు చూసి నాకు ఎక్కడో తగిలింది ప్రియా అన్నాడు. ఒకడు ముక్కు గురించి రాశాడు, అది ముక్క కాదు చెక్కిన చుక్క అన్నాడు. ఇంకోటి చెవుల గురించి రాశాడు, అవి చెవులు కాదు విప్పుకున్న విరులు అన్నాడు. ఇంకోటైతే నడుము గురించి రాదు, అది నడుమ జలపాతం అన్నాడు. ఇంకోటేమో పూర్వ 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 అన్నాడు. ఓన్లీ పూర్వ అని మొత్తం లెవెల్ లెటర్ మొత్తం పూర్వనే రాశాడు. ఆ లవ్ లెటర్లు అన్ని నాకు తెలిసి నా బుక్స్ కన్నా మా ఇంట్లో లవ్ లెటర్లు ఇన్ని ఉన్నాయి. ఇంకోటి రాగింగ్ కాలేజీలో నేను దాదాపు 1 ఇయర్ అయింది. ఫస్ట్ రోజు రాగింగ్ చేశారు, ఇప్పటికీ నన్ను రాగింగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఐ ఫ్రెషర్ యూనో. ఒక అందంగా పుట్టిన అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ నా కష్టాలు మీకు చెప్తాను. ఇలా చూసారు కదా, ఈ సెలబ్రేషన్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి. అండ్ వీళ్ళందరికి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే రేపటి వరకు ఆడనే కూర్చుంటారు, మేమే మాత్రం వెళ్ళేసి వస్తాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్.